మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ అయిన చాట్ జీపీటీ అనే ఒక ఏఐ అనేది మొత్తం ప్రపంచాన్ని ఒకటిసారి షేక్ చేసి పడేసింది. ఇటు చూసినా అదే ఉంటుండే, మొత్తం బీభత్సంగా ఉంటుండే. అండ్ మనకి ఇది ఏది కావాలంటే అది, ఏదంటే అది మనం ఏం కొట్టినా దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 2021 వరకు అప్ టు డేట్ ఉన్న వరకే మనకి అదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేది. అండ్ ఇది చాలా తక్కువ టైంలో విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళకి చాలా యూజర్స్ అనేది వచ్చారు, విత్ ఇన్ మంత్స్లో చాలా అంటే చాలా యూజర్స్ అయిపోయారు. సో ఇదైతే బీభత్సంగా ఎఫెక్ట్ చేసింది మన గూగుల్ని అయితే. సో ఇక సుందర్ బ్రోక్ అయితే మొత్తం చిరాకు వచ్చేసింది, ఇక వచ్చేసి ఏదో ఒకటి చేయాలని, మన లేకపోతే మన గూగుల్లో యూజర్స్ తగ్గిపోతారని రీసెంట్గా మనకి బ్లాగ్ అయితే రాశారు. సో దాంట్లో వచ్చేసి వాళ్ళు కూడా ఒక ఏఐ అయితే తీసుకురావడం జరుగుతుంది, అది వచ్చేసి బర్డ్. ఈ బర్డ్ అంటే పక్షేం కాదు, ఆ మీనింగ్ ఏదో నాకు తెలియదు. సో మనకి బ్లాగ్లో అయితే దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ బర్డ్ వచ్చేసి మనకి ల్యాండా తోని యూజ్ చేసుకొని దీని అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనకి టెస్టింగ్లు అయితే జరుగుతున్నాయి, దీని మీద గట్టి టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఇది ఒక ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ తర్వాత మనకైతే వీళ్ళైతే పబ్లిక్ అయితే చేసిస్తారు ఆ ఏఐని అయితే. అండ్ సుందర్ బ్రో అయితే దీని మీద గట్టిగా అయితే చెప్పేసిండు, ఇది చాట్ జీపీటీని అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తుంది, దాన్ని బీట్ చేస్తుంది అని గట్టిగా చెప్పేసిండు. కానీ ఇంకో ఫన్నీ స్టోరీ ఏంటంటే, ఈ బాడీని అయితే తయారు చేస్తున్నారు కదా, సో దాని నుంచి కొంతమంది అయితే జాబ్ అయితే క్విట్ చేసిరు. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, అది సేమ్ లైక్ హ్యూమన్స్ లాగా థింక్ చేస్తుందని వాళ్ళైతే ఆన్సర్ అయితే ఇచ్చారు. సో మీరేమనుకుంటారు, సేమ్ లైక్ హ్యూమన్స్ అంటే జర ప్యాక్ అయిపోతుంది మనకు కూడా, ఎందుకంటే మనకి గుర్తు వచ్చేది చిట్టి బ్రో. ఐ ఆమ్ ద ఓన్లీ వన్, సూపర్ వన్. సో మీరేమనుకుంటారో కింద కమెంట్స్లో ఒకసారి అయితే కమెంట్ చేయరు. సో ఇది ఏంటంటే మనకి ఇంకా ఇది అప్ టు డేట్, ఇది ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, ఈ బాడ్ అనేది ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనకి అప్ టు డేట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. బట్ చాట్ జీపీటీ ఏంటంటే మనకి 2021 వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకే మనకి అది దానికి ఎంత తెలుసు అంత అయితే చెప్తుంది. కానీ ఈ బాడ్ అయితే లేటెస్ట్, మనకి లేటెస్ట్ ఏది ఉంటే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది. సో ఈ బాడ్ ఎలా ఉంటుందో మీరు ఒకవేళ కానీ తెలుసుకోవాలనుకుంటే, సేమ్ మనకి ఒక వెబ్సైట్ ఒక యాప్ అయితే ఉంది, అది వచ్చేసి ఏఐ టెస్ట్ కిచెన్ అని. సో మీరు ప్లేస్టోర్ అన్న లేకపోతే యాప్ స్టోర్ కానీ వెళ్ళి ఒకసారి అయితే దీని అయితే ట్రై చేయరు. మీరు సైన్ అప్ చేసుకుంటే విత్ ఇన్ 1 డేలో మీకు వచ్చేస్తుంది, అంటే మీకు కొంచెం టైం పడుతుంది అది. సో దానిలో ఒకసారి మీరు టెస్ట్ చేయరు, మీకు ఎట్లుంటుందో తెలుస్తుంది అది వచ్చేసి. అండ్ ఇదే కాకుండా గూగులే కాకుండా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా న్యూ బింగ్ అని అయితే ఒకటే తీసుకొచ్చారు. సో వాళ్ళు GPT-4 యూజ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో అది కూడా ఇంతే, చాట్ జీపీటీ కానీ అది కూడా ఇంకా కొంచెం పవర్ఫుల్లే. సో ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమో న్యూ బింగ్ అని, మన గూగుల్ వాళ్ళు ఏమో బార్డ్ అని గట్టి ఏఐని అయితే పట్టుకొస్తారు. సో ఇక ఏఐ మీద కాంపిటీషన్స్ అయితే అన్నిటికీ గట్టిగా అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే. సో చూడాలి ఏమవుతుందో. మనకి చాట్ జీపీటీ వచ్చినప్పుడు చాలామందికి అయితే ఎఫెక్ట్ అయితే అయ్యారు, ఎందుకంటే ఇదైతే మొత్తం కోడింగ్ చేసేస్తుంది, మనకి ఫొటోస్ మంచిగా ఎడిట్ చేసేస్తుంది, అలాగే మనకి ఇన్ఫర్మేషన్ ఏది కావాలంటే అది దాని గురించి అయితే అది విత్ ఇన్ సెకండ్స్లో మనకి లింక్స్ ఏం రాకుండా డైరెక్ట్ మనకి మన మొక్క మీదకైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే అది కొట్టేసేది. సో అదనమాట డైరెక్ట్గా ఇచ్చేది ఇన్ఫర్మేషన్ ఏది కావాలంటే అది. సో మనకి ఇది ఏంటంటే వర్క్స్ అనేది తక్కువ చేస్తుంది, మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్కి అయితే ఎక్కువ వస్తాయి, జాబ్లు అయితే ఎక్కువ ఉండవు, ఎందుకంటే మనకి కోడ్లు అన్నిటికి మొత్తం ఏం రిలేటెడ్ కావాలంటే అది కొడుతుంది, యాప్స్కి వెబ్స్కి కావాలంటే వెబ్స్కి, ఏం సాల్వ్ ఏదైనా సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయడానికి. సో మనకి మోస్ట్లీ అన్నిటి మీద దీనికైతే నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ చాట్ జీపీటీ వచ్చినప్పుడు మొత్తం అంత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇది గూగుల్ వాళ్ళ బార్డ్, మళ్ళీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది అదో న్యూ బింగ్, ఈ మూడు కలిస్తే మళ్ళీ ఇంకెక్కువ డిక్రీజ్ అవుతుంది, ఇంకా చాలా జాబ్స్ అయితే ఇంకెక్కువ పోతాయని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. మనకి ఏందో అర్థం కావట్లేదు, టెక్నాలజీ అయితే ఇట్లా సప్పుననైతే లేస్తుంది, కానీ ఛాన్సెస్ మనకి వర్కర్స్కి ఛాన్సెస్ అయితే ఇట్లా తగ్గుతున్నాయి. కానీ ఏమో నాకైతే అర్థం కావట్లేదు, చాట్ జీపీటీ ఉన్నప్పుడే ఇట్లా మొత్తం హడావిడి అయితే అవుతుంది, ఇక మూడు కలిస్తే మాత్రం మొత్తం ఇక అవుటే. ఇక నన్ను ఎవరు ఆపలేరు. సో గూగుల్ వాళ్ళు అయితే ఇంకా మనకి ఫ్యూ డేస్లో అయితే మనకి అది పబ్లిక్గా అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది, ఇంకా కొన్ని టెస్టింగ్ అయితే జరుగుతుంది దాని మీద. సో చూద్దాం త్వరగా అయితే వస్తుంది అది అయితే. సో మీ దీని మీద మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కంపిటీషన్ అయితే కమెంట్ అయితే చేయరు, మీరేమనుకుంటున్నారు. సో దర్శల్ గైస్ ఫర్ దిస్ వీడియో, ఓపీ లైక్ డిట్. అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు, అలాగే లైక్ మర్చిపోకుండా అయితే చేయాలి, ఓకే పక్కా లైక్ అయితే. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ యువర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.